హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎపిడిఎస్సికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్ల న్యూస్ కవర్ చేస్తూ ఈ వీడియో తయారు చేయడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రజాశక్తి న్యూస్ పేపర్లో న్యూస్ అనేది ఈ విధంగా పబ్లిష్ అయింది. 40,000 పోస్టులకే క్యాబినెట్ అనుమతి. ఇప్పటికీ 4,257 పోస్టులే భర్తీ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుంది. ఖాళీగా ఉన్న 182,000 పోస్టుల భర్తీపై 4 ఏళ్ల నుంచి స్పందించని ప్రభుత్వం భర్తీ చేస్తామన్న పోస్టుల విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు వస్తున్నందున మేళా మరలా భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తుంది. గతంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 20,000 పోస్టులను భర్తీ చేయకుండా మరో 20,000 పోస్టులు భర్తీ చేసేటట్లు ఇటీవల జరిగిన కేబినెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో 20,000 పోస్టులని భర్తీ చేయాలని 2016 ఏప్రిల్ 2 జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయలేదు, కనీసం వీటికి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 4,257 పోస్టులని మాత్రమే భర్తీ చేసింది. 2016 ఏప్రిల్ నుంచి ఏపీపీఎస్సి 34 నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేసింది. ఇంకా 16,000 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయలేదు అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. తాజాగా 20,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ప్రకటించిన పోస్టులకు కానీ గతంలో ప్రకటించిన పోస్టులకు కానీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం గమనార్హం అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 36,000 పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయవలసి ఉంది. అయితే ఏపీపీఎస్సి వద్దకు కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. 50.5 నుంచి భర్తీ చేస్తామన్న ఉపాధ్యాయ పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఈ పోస్టుల్లో కూడా ప్రభుత్వం కోత విధించింది. జియో నంబర్ 25 ప్రకారం 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా 10,351 పోస్టులు భర్తీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో కూడా కోత పెట్టి 9,500 పోస్టులే అని ప్రభుత్వం తేల్చింది అని చెప్పేసి వేరే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వంలో చలనం లేదు అని చెప్పేసి వేరే పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 4,257 పోస్టులను భర్తీ చేశామని చెప్పేసి ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ భాస్కర్ ప్రజాశక్తికి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే భర్తీ చేసేందుకు తమ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెయిటు ఆన్లైన్లో ఈ న్యూస్ అయితే మాత్రం పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి కోసం నిరుద్యోగుల ఎదురుచూపులని చెప్పేసి మెయిన్ టైటిల్ అయితే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ను త్వరగా విడుదల చేయాలని ఏపీలోని నిరుద్యోగులు కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 6 జూలై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఏపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు ఇవ్వకపోవడంతో వారం రోజులు వాయిదా వేసింది. కానీ ఆ తర్వాత కూడా నోటిఫికేషన్ రాలేదు. పైగా ఎస్జీటీ చేసిన బీఈడీ అభ్యర్థులు డిఎస్సికి అర్హులే అంటూ తేల్చడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. అటు పోస్టుల సంఖ్య కూడా తగ్గేటట్లు తెలుస్తుందని చెప్పేసి ఈ న్యూస్ అయితే మాత్రం పబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి డీసెట్ 2వ విడత కౌన్సిలింగ్ అని చెప్పేసి ఈ న్యూస్ అయితే పబ్లిష్ అయింది. డీఈడీ 2018-2020కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి, స్లైడింగ్కి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. డీసెట్ అభ్యర్థులకు సోమవారం నుంచి 2వ విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 13 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి 24 వరకు సీట్లు కేటాయిస్తారు. 25 ప్రొవిజనల్ లెటర్స్ను అందచేస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి వీరికి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎడ్ 2018-2020 బ్యాచ్కి సంబంధించి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది, మొదటి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే కొంతమందికి కాలేజీలు దూరంగా రావడం, కొంతమందికి రాకపోవడం వంటి
కొనుక్కొని జరిగాయి. అయితే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా దూరంగా వచ్చిన వాళ్ళు దగ్గరగా వచ్చేందుకు స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సీట్లు రాని వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా ఎక్కువ మందికి సీట్లు కేటాయించే అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి నిన్న నుంచి మనకి సబ్మిట్ అవుతున్నాయి. అయితే ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. అక్కడ ఈ నిరుద్యోగ భృతికి సంబంధించిన లింక్ అనేది ఉంది, వెబ్సైట్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు వెబ్సైట్కి కనెక్ట్ అవుతారు. అయిన తర్వాత బ్లూ కలర్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ముందుగా ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకు వస్తుంది. అక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మనకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ కోడ్ అనేది వెరిఫై చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతారు, అవి ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీకి సంబంధించిన వివరాలు కూడా ఇంతకుముందే మీకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్లో కూడా ఎలిజిబిలిటీకి సంబంధించిన వివరాలు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు అక్కడ మూడు గీతలు అనేవి మీకు అడ్డంగా ఉండి కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు చదువుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాంకుల్లో కొలువులు జోరు అని చెప్పేసి ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, 4102 పీఓ పోస్టులు భర్తీకి అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో మీకు ఈరోజు అయితే రావడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఫేస్బుక్ కనెక్ట్ అయ్యి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని చదువుకునేందుకు వీలైతే ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా చూస్తూనే ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. జై హింద్. It's caught in the crossfire.